जय शिवाजी, जय शिवाजी, जय शिवाजी, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय। వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వికారాబాద్ నియోజకవర్గంలో మానియులు శూద్ర మహారాజు ఛత్రపతి శివాజీ గారి జయంతిని కులాలకు మతాలకు అతీతంగా సబ్బండ వర్గాలు అందరూ చేసుకునే క్రమంలో కొంతమంది రాజకీయ నాయకులు గ్రామాలలో ఉన్నటువంటి యువకులను రెచ్చగొట్టి విగ్రహాల పేరుతోటి రాజకీయం చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఛత్రపతి శివాజీ ఆలోచన విధానాన్ని భ్రష్టు పట్టించే విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు, కబార్దారా అని చెప్పి చెప్తా ఉన్నాము. ఛత్రపతి శివాజీ మా రాజు, మేమంతా ఆచరించేటటువంటి ఒక ఈ యొక్క దేశానికే దిక్సూచి అయినటువంటి రాజు. మరి అట్లాంటి ఒక మహనీయుణ్ణి మేమంతా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే, కొంతమంది రాజకీయ నాయకులు ఈ యొక్క మహనీయుల విగ్రహాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క కుట్రలను ఆపాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వికారాబాద్ మున్సిపల్లో ఉన్నటువంటి ఈ యొక్క పక్కనే ఉన్నటువంటి క్రికెట్పల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ విగ్రహాల మధ్యలో వైరుధ్యాన్ని లేపి అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల మధ్యలో ఈ యొక్క బహుజనుల మధ్యలో ఈ యొక్క వైరుధ్యాన్ని నెలకొల్పి ఓటు రాజకీయం చేస్తున్నటువంటి మనవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కుట్రలు బంద్ చేసుకోవాలి, ఈ యొక్క కుట్రలు ఆపాలని చెప్పి ఈ యొక్క వికారాబాద్ గట్ట బహుజన సమాజ్ పార్టీ నుంచి, వివిధ బహుజన సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి మేమంతా కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో వివిధ రకాలుగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. బహుజనులు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క సామాజిక వర్గంలో అనగారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు చైతన్యం అయితే ఉంటే దాన్ని ఓర్చుకెళ్ళక కొంతమంది మనవాదులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ యొక్క మహనీయుల విగ్రహాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ల ద్వారా ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు, ఈ ప్రాంతంలో మినిస్టర్లు అయినటువంటి వాళ్ళు బెల్లం కొట్టిన రాయలాక చూస్తూ కూర్చున్నారు. ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే, బీసీల మధ్యలో వైరుధ్యాన్ని నెలకొల్పుతూ ఉంటే, ఫామ్ హౌజ్లలో పడుకొని వికారాబాద్ చుట్టూ వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల ఎవరైతే మినిస్టర్లు అయ్యారో, ఎమ్మెల్యేలు అయ్యారో వాళ్ళంతా కూడా సిగ్గుపడాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ ఎస్సీలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా బీసీలు కూడా అన్ని రంగాలలో వెనుకబడినది, ప్రాంతం వెనుకబడినది.